రాష్ట్ర ప్రభుత్వం దళితులను తప్పుదోవ పట్టిస్తోందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పురి ప్రసాద్ ఆరోపించారు. జగ్గంపేట పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం దళితుల 27 పథకాలను తొలగించారని ఆరోపించారు. స్కాలర్షిప్తో కుటుంబంలో ఎంతో మంది పిల్లలున్నా చదువుకునేవారు. ఆ స్కీమ్ను తొలగించి అమ్మఒడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో దళిత బహుజన ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడుపుగంటి చినబాబు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు, జగ్గంపేట జేఏసీ ఉపాధ్యక్షులు యడ్ల సత్యబాబు, దళిత బహుజన ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మెర్తార తాతారావు, మెటర్ యూనియన్ సభ్యులు ముప్పిడి నానిలు పాల్గొన్నారు. పెట్టుకుంటే కనీసం బ్యాంకు నుంచి ఒక 100 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఇంకేంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. ఇంత చేద్దంటే ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నారు తప్ప వీళ్ళని వీళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొద్దన్న ఆలోచన అయితే మాత్రం లేదు. ఈయన ఇప్పుడున్న ప్రభుత్వం రెడ్లకి, చౌదరికి, కాపులకి తప్ప కేంద్రం ఉన్న జాతులకి మేలు చేసే రీతిగా లేదు. అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా సేమ్ నేను ఏదైతే కమ్యూనిటీ పేర్లు చెప్పినో అయ్యే కమ్యూనిటీ పేర్లకి ఆయన లబ్ధి చేకూరుతున్నారు తప్ప మేము ఎన్నోసార్లు ఇక్కడ మాకు ఇది మెట్ట ప్రాంతం ఏరియా జగ్గంపేట, ఇటు తునికి, ఇటు ప్రతిపాడికి, ఇటు రాజమండ్రికి, ఇటు ఏజెన్సీకి మంచి, ఇటు కాకినాడకే సెంటర్ అయిన ఏరియా కాబట్టి ఇక్కడ ఈ ఎక్కడి నుంచో ఈ దళిత సోదరులు అందరూ వస్తారు. దళిత సోదరులు అందరూ ఉండడానికి ఒక కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయడానికి మాకు స్థలం కేటాయించండి, దానికి కావాల్సిన మేము నిధులు సహకరించి మేము కట్టుకుంటామని మేము చెప్పడం జరిగింది. ఆయన గత సంవత్సరం కాలంలో ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో స్థలాన్ని, వివాదాల్లో ఉన్న స్థలాన్ని చూపించి ఆడ కట్టుకోమని చెప్పారు. ఏమైందో తెలియదే కానీ ఆ స్థలం మళ్ళీ దాని మాట మేము ఎన్నోసార్లు మాట్లాడినా సరే ఆ స్థలం కోసం కాకుండా ఎక్కడో ఇస్తాం, ఎక్కడో చేస్తానని మాట ఇచ్చి తప్పిన వెంటే శాసనసభ్యులు మరి ఆయన మాట నిలబెట్టుకోవాలని మేము ఘట్టాపథంగా కోరుకోవటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ శాసనసభ్యులు ప్రెస్ క్లబ్, ప్రెస్ వాళ్ళకి స్థలాలు ఇస్తానని చెప్పారు కానీ ఇప్పటి వరకు లేదు. అక్కడ ఎక్కడ పోలవరం కాలువ స్థలం అన్నారు, అది దానికి కనీసం పట్టా రాదు, ఆ పట్టా రాని భూములు చూపిస్తానంటున్నారు. రేపు పొద్దుట పోలవరం డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు వచ్చి అది లేపితే అక్కడ ఉన్న ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అన్నీ కూడా లేపేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకో దిక్కుని స్థలం అని చెప్పుకొచ్చారు, ఆ స్థలం లేదు, ఈ లేదు. ఈయన ఈయన పదవీ కాలం పూర్తవుతుంది తప్ప ఇచ్చిన మాటలు నెరవేర్చుకోలేకపోతున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని గమనించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ముందుకు నడవాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. దళిత బహుజన ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఏం చేయదంటే ఈరోజు ప్రభుత్వం యొక్క విధానాలు ఏంటంటే ఎస్సీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వరకు ఎన్నో నిధులు, ఎంతోమంది లబ్ధి ఎస్సీ సోదరులు లబ్ధి పొందడం జరిగింది. వాళ్ళ కుటీర పరిశ్రమల్లో లేకపోతే ఒక ఆటో కొనుక్కోవడము, లేకపోతే ఒక బస్సు కొనుక్కోవడము, లేకపోతే ఒక మెకానిక్ సెట్ పెట్టుకోవడము, ఇలాంటి ఎన్నో కులవృత్తులకి లోన్లు ఇవ్వడం జరిగింది. కానీ రాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎస్సీ కార్పొరేషన్ అన్నదే పూర్తిగా నిర్వినియోగం చేయడం జరిగింది. ఎందుచేతంటే దాంట్లో నిధులు లేవు, చైర్మన్ అంటే ఇచ్చారు తప్ప నిధులు లేకుండా కార్పొరేషన్ రన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మూడున్నర ఈ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దళితులను పక్కదావ పట్టిస్తూ ఉన్నది. దళితులకు ఉన్నటువంటి 27 పథకాలు రద్దు చేసి ఈ రోజున ఎవరికి ఉపయోగం లేనటువంటి పథకాలు, వృధా పథకాలు పెట్టి ప్రభుత్వం రేపు ఓట్లు కొనుక్కుండే పరిస్థితిలో ఉన్న తప్పించి నిజమైనటువంటి చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. దానిలో భాగంగానే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కార్పొరేట్ విద్య అందిస్తామని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కీము 1994 సంవత్సరంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పడినటువంటి స్కీమ్ని వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత 18,000, 22,000, 25,000 ప్రతి సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్ళి ఆ పిల్లలను ఎంతో చక్కగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదివించేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి స్కీమ్ని
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ స్కీమ్ తొలగించడం జరిగింది. అమ్మఒడి పేరు చెప్తూ స్కీములు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అమ్మఒడి వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు. తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకోవడం అనేది తప్పించి అమ్మఒడి ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరికి ఉపయోగం లేదు. ఈరోజు కార్పొరేట్ స్కూల్లో ఎస్సీ పిల్లలు చదవాలి అంటే ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా గతంలో స్కాలర్షిప్ అనేది ఒకటి వచ్చేది. ఆ స్కాలర్షిప్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరినీ కూడా చదివి ఎంతమంది పిల్లలు ఉన్నా చదివించేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున అదే స్కీమ్ పోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీములు పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు అంటూ కార్పొరేషన్లు ఉన్నాయి, వాటికి సైల్మెన్లు ఇచ్చారు, వాళ్ళకి నిధులు గదులు లేనటువంటి పదవులు ఇచ్చారు తప్పించి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు పదవులు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి కూడా లేదు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరికి ఒక లోన్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దాంట్లో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి వచ్చేసరికి దళితులకి నివాసం ఉండడానికి, కనీసం దళిత నాయకులు ఎక్కడైనా ఉండడానికి ఒక సెంటు స్థలం కూడా లేదు. దాంట్లో భాగంగా మేము స్థానిక శాసనసభ్యులను కలిసి మాకు కమ్యూనిటీ భవనం కావాలని చెప్పేసి కోరడం జరిగింది. సంవత్సరం అవుతుంది మమ్మల్ని తీసుకెళ్ళి ఏదో పని చేసి ఎవరో డిస్ట్రిబ్యూట్లో ఉన్నటువంటి స్థలంలో తీసుకెళ్ళి ఈ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మిస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేసి నేటికి సంవత్సరమైనా సరే ఆయన ఇప్పటికీ స్పందించడం లేదు. మాకు తక్షణమే ఎమ్మెల్యేగా స్పందించి స్థలం కేటాయించి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం అంబేద్కర్ భవనం నిర్మించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు ఎట్ల సత్యబాబు, దళిత జేఏసీ జగ్గంపేట నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్. నేడు ప్రభుత్వ పథకాలు చూస్తుంటే అయ్యో ఒక మిజ్జి కింద కనపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడంగా లేదు. ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఒక దళితులు పేరు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు ప్రభుత్వం దళితులంటే చిన్నచూపు చూస్తున్నారు ఎమ్మెల్యేలు కట్టి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పరిశీలన చేసి దళితులకు పూర్తిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు 1908 నుంచి ఎస్సీలకు దళితులకు భూములు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చదువు లేక అన్యాక్రాంతాలు జరిగినటువంటి భూములు నేడు భూస్వాముల చేతులు ఉన్నాయి. దాన్ని భూస్వాముల చేతులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పేదలకు ఇవ్వమని చట్టం చేయడం జరిగింది. కానీ నేటికి వాళ్ళకి మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చి మీ భూములు మీరు చేసుకోమని అన్నారు తప్ప రెవెన్యూ రికార్డులో పొందుపరచకుండా కాలయాపన చేస్తూ వాళ్ళు అక్రమ మైనింగ్ గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామం గుళ్ళమెట్ట మీద అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మైనింగ్ అంటూ చేస్తే ప్రభుత్వ వారు చేయాలి తప్ప ప్రైవేటు వ్యక్తులు చేయకూడదని ఆ పట్టాలను పొందుపరిచి ఉంటుంది. కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘించి తూట్లు పరుస్తూ ఈరోజు ఆ మెట్ట మీద రాబోతుల్లాగా అనేక మంది పెద్ద నాయకులు వచ్చి దాన్ని తవ్వుకు పట్టుకుపోవడం జరిగింది. కానీ నేటికి కూడా దాని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎన్నోసార్లు మేము గళం ఎత్తి ఈ ఎత్తిన గాటికి దాని మీద స్పందన లేకుండా ఉంది. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ఎప్పుడైతే ఆ వాళ్ళకి పాత పట్టాల వారికి మళ్ళీ తిరిగి ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళని ఆన్లైన్ పొందుపరిచే వరకు మేము పోరాటం చేస్తామని, దాని మీద అక్రమైన చేసిన వారికి ఈరోజు 1,70,00,000 రూపాయలు పెనాల్టీ వేసింది 2011లో, నేటికి కూడా రూపాయికి కూడా పెనాల్టీ కట్టించకుండా ఈ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దాని మీద రేపు సోమవారం నాడు జేసీ గారు ఇక్కడ మీటింగ్, ఇక్కడ స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఆ స్పందన కార్యక్రమంలో ఆ మెట్ట మీద వేసిన ఫైన్ని 1,70,00,000 రూపాయలని రికవరీకి కోరతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని అయితే ఈరోజు జగ్గంపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ముందుగా విలేక సోదరులందరూ కూడా నా యొక్క జీబీఎం తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు జగ్గంపేటలో నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే మరి దళితులందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాలు అంబేద్కర్ భవనం కావాలని మేము గత సంవత్సరంలో మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని సందర్భంగా మాకు తెలియనటువంటి భూమిని మరి ఆయన అప్పచెప్పి ఇదిగో మీరు ఇక్కడ కట్టుకోండి అని మాకు ఆయన భరోసా ఇచ్చి సిఏ గారు ఎస్ఐ గారి సమక్షంలోనే మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదే రీతిలో మేము అందరం కూడా మరి ఆ భూమిని సర్వే చేయడానికే నిలినట్లయితే అక్కడ ఇదిగో అది కానీ దాన్ని కాలయాపన చేసి ఎంతవరకు కూడా మాకు ఆ భూమిని అప్పజేయించడం జరగలేదు. అయితే ఇటీవల కాలంలో మరి అదే భూమిలో ఉన్నటువంటి ఎవరైతే వెనకాల ల్యాండ్ తాలూకా మనిషి ఉన్నారో ఆ వ్యక్తి ముందు మరి ఈ భూమిని అంతటిని కూడా వాళ్ళకి అప్పచెప్పి కోట్లాది రూపాయలు ఆర్జించుకునే పరిస్థితి ఈరోజు ఉంది.
మరి ఎమ్మెల్యే గారు చెప్పిన భూమినే మరి వేరే ఒకరు దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది మాకు అయితే అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పటికైనా శాసనసభ్యులు ముందుకొచ్చి మా దళితులకి జగ్గంపేటలో ఒక అంబేద్కర్ భవనాన్ని మీరు నిర్మించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో మరి దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అంతేకాదు జిల్లా స్థాయిలో ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే మా దళితులకి అలాగే ఎస్సీ కమ్యూనిటీకి వీళ్ళందరికీ కూడా సప్లై నిధులని ఉన్నాయి, అవి ఏ గ్రామంలోనూ కూడా అమలు కానటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు, మరి ఇటువంటి సప్లై నిధులను దారి మళ్లించి వేరే వేరే దానికి దాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ఓన్లీ ఎస్సీలకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ఎప్పటికైనా సరే దళితులందరికీ మీరు సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్. ఓకే, మీ అందరికీ థ్యాంక్స్. ఎవరు